ఆ పాటైతే మస్తుందనా థియేటర్ అయితే మొత్తం దదరిల్లిపోయింది ఆ సాంగ్ కి తమన్ మ్యూజిక్ అయితే అసలు సీట్లు ఎవడు చూసలే మొత్తం పండుగ రోజు సంక్రాంతికి అయితే జై బాలయ్య అని మొత్తం మొత్తం నిండిపోతాయి సాంగ్స్ అండి వీరమ సాంగ్ పండక్కి మాస్ జాతరనే మా బావ మనోబావలు సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ థియేటర్లో చూసినటువంటి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు సంక్రాంతి హిట్ బాలయ్య అంటున్నారు ఎందుకంటే బాలయ్య సంక్రాంతి ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది ఇప్పుడు వచ్చేటువంటి వీరసింహారెడ్డి కూడా సినిమా కూడా సూపర్ హిట్ అంటున్నారు ఇప్పటికి రిలీజ్ అయినటువంటి మూడు సాంగ్స్ కూడా అదిరిపోయి అంటున్నారు ఇక థియేటర్లో వచ్చినటువంటి ఇప్పుడు మా బావ మనోబావలు ఈ సాంగ్ మాత్రం హైలైట్ అంటున్నారు ఇప్పటికి తమనిచ్చినటువంటి ఆ మ్యూజిక్ మాత్రం థియేటర్లు బద్దలైపోయింది చెవులకు మాత్రం చిల్లులు పోయాయని అంటున్నారు బాలయ్య వస్తే మాత్రం థియేటర్లో మరొక రచ్చరచ్చ జరిగేదని కూడా ఫ్యాన్స్ అంటున్నారు సూపర్ ఉంది సంక్రాంతికి మాత్రం థియేటర్లో మాత్రం ఫుల్ హంగామా కూడా చేస్తామంటున్నారు ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు ఫ్యాన్స్ వాళ్ళ యొక్క టాక్ కూడా ఎలా ఉందో చూసుకుందాం మనం ఇప్పుడే బాలయ్య బాబు ఒక సాంగ్ చూడడం జరిగింది అసలు మామూలుగా లేదు థియేటర్లో అద్దరి పోతుంది అసలు బాలయ్య బాబు కోసం ఈ స్టెప్స్ మన కొరియోగ్రాఫర్ మాత్రం బాలయ్య బాబు కోసం డిజైన్ చేసి వేయించినట్లుంది బాగుంది సాంగ్ అండ్ బాలయ్య బాబు కూడా స్టెప్స్ బాగా వేశాడు బాలయ్య బాబు లుక్స్ కానీ బాలయ్య బాబు యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ అసలు ఇంతకుముందు మూవీలలో మనం ఎక్కడ చూసిండో ఈ మూవీలో అసలు హైలైట్ జై బాలయ్య చాలా అద్భుతంగా ఉందండి థ్యాంక్ యూ గోపిచంద్ మల్లెన్ గారు తమన్న యువర్ బ్యాక్ యువర్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ సౌండింగ్ ఓకే ఇంకోటి చెప్తాను ద థింగ్ ఈస్ ఈ సంవత్సరం బాలయ్య బాబు మళ్ళీ హిట్ కొట్టబోతున్నాడు గోపిచంద్ మల్లెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ మాస్టర్ పీస్ అండ్ ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా అవుతుంది అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ వాల్తేర్ వీరే ఆల్సో హైలైట్ ఉంది బాగుంది సాంగ్ మంచిగా ఉంది అది ఒక 5-6 సంవత్సరాల దాకా బాలయ్య బాబుకు తిరుగులేదు ప్రతి సినిమా ఇప్పుడు కంపల్సరీ ఎలా ఉంది సాంగ్ మామూలు లేదన్న పాట బాలయ్యని కొట్టానంటే బాలయ్య ఇంకా అంతే రూలర్ అంతే సూపర్ ఉంది తమన్ ఆల్రెడీ డిక్టేటర్ కి అదరగొట్టాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదరగొట్టబోతున్నాడు తమను మనకు పాటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వరకు రిలీజ్ అయిన పాట కూడా బాగుంది ఇది జై బాలయ్య జై జై బాలయ్య మా అండదండ నువ్వే మా బావ మనోబాల్ దెబ్బతినావే సాంగ్ చాలా బాగుంది రెండోది ఏంటంటే ఒక సాంగ్ థియేటర్లో రిలీజ్ చేయడమంటే చాలా సంతోషకరం పైన బయట అసలు డ్రమ్స్తోనే డీజేలతోనే అసలు డెకరేషన్ అనేది చాలా బాగుంది సూపర్గా అనిపించింది ఈవెంట్ కూడా సాంగ్ అయితే బీజం తమన్ గారు అయితే సూపర్గా వాయించిన సంక్రాంతికి అయితే వీరసింహారెడ్డి అయితే దుమ్ము లేపుతుంది వయసు పెరగకపోతే అందరు కలిపిస్తుందేమో మా బాలయ్య బాబు కోపొస్తుంది ఇంకా బాగుంది అనొస్తుంది ఇది మొత్తానికైతే మా బావ మనోభావాలు అంటూ సాంగ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ నా పేరు అశోక్ చౌదరి నేను ఆంధ్రా నుంచి వచ్చాను బ్రదర్ ఈ సాంగ్ కోసం ఈ సాంగ్ మొన్న ఒక సాంగ్ వదిలేరు ఆ సాంగ్ కంటే దాని అమ్మ మూగుడు సాంగ్ బ్రదర్ ఇది జస్ట్ ట్రయల్ జనవరి నెలలో పండగ నెల కానీ అందరు రాష్ట్ర ప్రజలంతా బాలయ్య బాబు సినిమాతో పండగ చేసుకోబోతున్నారు ఇప్పుడు స్టేజ్ పైన డాన్స్ చేసాను నేను డాన్స్ చేశాను బ్రదర్ నేను బాలయ్య బాబుకి హార్డ్ కోర్ ఫ్యాన్ పర్మనెంట్ టాటూ పాట వచ్చింది పాట ఏం రాదు బ్రదర్ ఆ సినిమాలోనే డైలాగ్ చెప్తా నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్ భయం నా బయోడేటానా లేదురా బోసడికే నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఎవరిదో ఏ పార్ట్ ఏంటిదో మీ పిల్లలకు కూడా తెలియదురా ఈ పాట అదిరిపోయింది బ్రదర్ తమన్న బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఇంక చెప్పబడలేదు మీరు ఇంకోటి అడగచ్చు రేపు సంక్రాంతి పండుగలో ఎవరు గెలుస్తారని ఇది పరుగు పందెం కాదు సింహంతో వేటాడాలంటే పై వచ్చిన దేవుడు వచ్చి దిగినా కష్టం ఇది మొత్తానికైతే మా బావ మనోవాలు సాంగ్ మాత్రం సూపర్ అంటున్నారు ఫ్యాన్స్ థియేటర్లో మాత్రం మూడు సార్లు వేసినా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ హంగామా చేశారు మొత్తం పేపర్ చించేసి మొత్తం కూడా ఆ థియేటర్లు మొత్తం కూడా నింపేయడం కూడా జరిగింది మొత్తానికైతే సాంగ్ మాత్రం సూపర్ హిట్ అంటున్నారు మరి చూడాలి సంక్రాంతికి ఎలా ఉంటుంది సినిమా అనేది జనవరి 12న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులని ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఏ విధంగా ఇది ఆకట్టుకుంటుందని చూడొచ్చు కెమెరామెన్ సైదులతో వెంకట్ ఎన్టీవీ